నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలో బడా వ్యాపారిగా ఎదిగాడు. సొంత ఊరు నుంచి హైదరాబాద్ వరకు తన వ్యాపారాన్ని విస్తరించాడు. డబ్బు పలుకుబడి బాగా ఉండడంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలనే ఆలోచనల్లో కూడా ఉన్నాడు. కానీ ఇంతలోనే దారుణం జరిగింది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల పరంగా తేడాలు రావడంతో కిరాయి మనుషులతో కలిసి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పథకం ప్రకారం మహిళతో ఫోన్ చేసి పిలిపించి మర్మంగాలు కోసి మరీ చంపేశాడు. మృతుడు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న 35గా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాము ఒక వ్యాపారి. అదనపు ఆదాయం కోసం రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. నాగర్ కర్నూలు నుంచి కుత్బుల్లాపూర్ వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించాడు. కుటుంబ సభ్యులను గ్రామంలోనే ఉంచి రాము మాత్రం బషీరాబాద్లో ఓ విల్లాలో ఉంటున్నాడు. కొల్లాపూర్ ప్రాంతంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేసి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. తర్వాత బీజేపీలో చేరి రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వ్యాపారాన్ని మరింత విస్తరించే క్రమంలో మణికంఠ అనే ఒక వ్యక్తితో రాముకు పరిచయం ఏర్పడింది. అతడితో వ్యాపార లావాదేవీలు పెరగడంతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. ఇద్దరూ కలిసి యూసుఫ్గూడలోని ఎల్ఎన్ నగర్లో ఓ మహిళ వద్దకు వెళ్తుండేవారు. అక్కడే పేకాట ఆడడం, మద్యం సేవించడం వంటివి చేస్తుండేవారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది. వ్యాపార లావాదేవీల విషయంలో రాము మణికంఠ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్ళాయి. పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. రాము మీద కక్ష పెంచుకున్న మణికంఠ అతన్ని హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఇందుకోసం బోరబండకు చెందిన రౌడీ షీటర్కు సుపారీ ఇచ్చాడు. ఆ రౌడీ షీటర్ కొంతమంది తన అనుచరులను సిద్ధం చేసుకున్నాడు. పథకం ప్రకారం మణికంఠ ఎల్ఎన్ నగర్లోని మహిళా ఇంటికి వెళ్ళాడు. ఆమెతో రాముకు ఫోన్ చేయించి పిలిపించాడు. బుధవారం రాము మహిళా ఇంటికి వచ్చి మద్యం తాగుతుండగా మణికంఠతో పాటు మరో 9 మంది కత్తులు, ఇతరాత్ర ఆయుధాలతో అక్కడికి వచ్చారు. రాముపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అతడి మర్మంగాలను కోసేశారు. దీంతో రక్తపు మడుగుల్లో పడి రాము విలవిలలాడాడు. రాము మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. రాము కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆధారాలతో మణికంఠతో పాటు రౌడీ షీటర్స్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.